ఈ వీడియోలో మనం బైనరీ ఫైల్స్ ఏ విధంగా హ్యాండిల్ చేయబడతాయి అదే విధంగా ఓఎస్ మాడ్యూల్స్ ఉన్న డిఫరెంట్ మెథడ్స్ అట్లానే ఫైల్ మోడ్స్ ఇవి చూద్దాం మరి ఒక బైనరీ ఫైల్ ని హ్యాండిల్ చేయాలంటే మీరు దాన్ని బైనరీ మోడ్ లో ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ మరి ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ లో bears.jpg jpeg ఫైల్ అంటే ఒక పిక్చర్ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను rb రీడ్ బైనరీ మోడ్ ఈ మోడ్ లో ఓపెన్ చేశాను మరి దానికి ఆ ఫైల్ సైజ్ ఎంత ఉందో మీరు చూసుకోండి bears అనే పిక్చర్ ఫైల్ ఉంది దీని బైనరీ మోడ్ లో అంటే టెక్స్ట్ ఫైల్ కాదు ఇది మామూలు మోడ్ లో రీడ్ చేసే దానికి కాబట్టి బైనరీ మోడ్ లో రీడ్ చేస్తున్నాం మీరు ప్రాపర్టీస్ లోకి వెళ్లి దాని సైజ్ కూడా చూడొచ్చు దాని తగ్గట్లుగానే నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో సైజ్ కూడా తీసుకోవడం జరిగింది బఫర్ సైజ్ మరి దీన్ని రీడ్ చేసి ఇక్కడ fw ఆబ్జెక్ట్ లో ఇంకొక ఫైల్ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను దీన్ని wb రైట్ మోడ్ లో బైనరీ మోడ్ లో పెట్టాను మరి బఫర్ సైజ్ ని యూస్ చేసుకొని ఈ యొక్క bears అనే ఫైల్ ని రీడ్ చేసి pc అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను మరి ఆ pc అనే ఫైల్ లో వేరియబుల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్ లోకి fw అంటే న్యూ bears ఫైల్ లోకి రైట్ చేశాను సో బైనరీ ఫైల్ కాపీడ్ అనే మెసేజ్ ఇవ్వడం జరిగింది మరి దీన్ని రన్ చేసినట్లయితే బైనరీ ఫైల్ కాపీడ్ మీరు ఎగ్జాంపుల్ లో చూడండి bears న్యూ bears అనే ఫైల్ కొత్త ఫైల్ క్రియేట్ అయింది దీని సైజు సేమ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉన్నదే దీంట్లో కూడా ఉంటుంది ఓకే డిలీట్ చేస్తాను దీన్ని మరి మనం ఒక ఫైల్ని హ్యాండిల్ చేయాలన్నా డైరెక్టరీస్ని హ్యాండిల్ చేయాలన్నా అంటే హ్యాండిల్ చేయడం అంటే వాటిని రీనేమ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా అట్లనే కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయాలన్నా ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ మీకు ఉన్నాయి అవి వర్క్ కావాలి అంటే మీరు ఇంపోర్ట్ ఓఎస్ ఓఎస్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోండి ఇప్పుడు ఓఎస్ డాట్ రీనేమ్ రీనేమ్ అనే మెథడ్ని అప్లై చేస్తున్నాను మరి ఓల్డ్ ఫైల్ నేమ్ ఏంటి న్యూ ఫైల్ నేమ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ ఈఎంపి డాట్ టీఎక్స్టీ అని ఉంది దాన్ని ఏబిసి డాట్ టీఎక్స్టీగా మారుస్తాను రీనేమ్ అయి ఉంటుంది కావాలి చుట్టే మీరు అక్కడ గమనించవచ్చు ఏబిసి డాట్ టీఎక్స్టీ వచ్చింది ఓకే మరి ఏబిసి డాట్ టీఎక్స్టీని మళ్ళీ ఎక్స్వైజెడ్గా సారీ ఈఎంపి కాస్త ఏబిసి అయిందండి ఎక్స్వైజెడ్ కాదు ఈఎంపి కాస్త ఏబిసి అయింది ఇప్పుడు ఏబిసిని మళ్ళీ ఈఎంపిగా మారుస్తాను చూడండి ఏబిసి ఫైల్ మళ్ళీ ఈఎంపి ఫైల్గా క్రియేట్ అయింది అట్లానే రిమూవ్ చేయొచ్చు ఒక ఫైల్ని ఏది కావాలో దాన్ని మీరు ఓఎస్ డాట్ రిమూవ్ అని ఆ ఫైల్ నేమ్ ఇచ్చినట్లయితే అది రిమూవ్ అయిపోతుంది ఏ ఫైల్ నేమ్ ఇస్తారో ఆ ఫైల్ నేమ్ అట్లనే మీరు కరెంట్ డైరెక్టరీని చేంజ్ చేయడం కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయడం గెట్ cwd కరెంట్ వర్కింగ్ డైరెక్టరీని చూడడం ఇవన్నీ కూడా చేయొచ్చు గెట్ cwd వర్కింగ్ డైరెక్టరీ ఏదో చెప్తుంది పైథాన్ ఎగ్జాంపుల్స్ అనే వర్కింగ్ డైరెక్టరీలో మనం ఉన్నాం మరి ఈ డైరెక్టరీని ఏది కావాలంటే అది రిమూవ్ చేయొచ్చు టెల్ సీక్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు అట్లనే ఫైల్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి ఫైల్ క్లోజ్ అయిందా లేదా ట్రూ ఆర్ ఫాల్స్ ఫైల్ మోడ్ ఏ మోడ్లో ఉంది ఫైల్ నేమ్ ఏంటి ఇట్లాంటివంతా కూడా తెలుసుకోవచ్చు మరి నేను ఎఫ్ ఈక్వల్ టు ఓపెన్ ఈఎంపి డాట్
txt in read mode ani istunanu. Mari f dot closed ane attribute ni vartanu. Close ayyunda leda false. Mari f dot close ani ichese ippudu closed ani chusam ankonde true close ayipindi kabatti atlane f dot a mode lo undi f dot mode read mode lo undi ade f dot file name file name enti itla different file attributes ni meeru యూజ్ చేసుకోవచ్చు. ఏ స్టేట్లో ఉంది ఆ యొక్క ఫైలు అనేది మీకు తెలుస్తుంది. ఓకే.